సిబ్బందిపై మమకారం చూపించే ఆ నాలుగో సింహం ఒక్కసారిగా జూలు విదిలించింది. అధికార దర్పం అవినీతి నిర్లక్ష్యం ప్రదర్శించిన వారిపై శాఖపరంగా గాండ్రించింది. మొన్నటి వరకు సిబ్బంది పట్ల స్తుతి మెత్తంగా ఉంటూ వచ్చిన ఆ పోలీస్ బాస్ కన్నెర్ర చేయడంతో గుంటూరు అర్బన్ జిల్లా పోలీస్ శాఖ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. అవినీతి నిర్లక్ష్యం అధికార దర్పం ప్రదర్శిస్తూ వచ్చిన వారికి ఒక్కసారిగా చెమటలు పట్టించింది. గుంటూరు అర్బన్ జిల్లా పోలీస్ శాఖలో శాఖపరమైన కలకలం. అవినీతి నిర్లక్ష్యం అధికార దర్పం ప్రదర్శిస్తూ వచ్చిన వారిపై సస్పెన్షన్ వేటు. ఒకేసారి ముగ్గురు కానిస్టేబుళ్లతో పాటు ఓఎస్ఐ సస్పెన్షన్. దీపావళికి సస్పెన్షన్ టపాసు పేల్చిన ఎస్పీ విజయరావు. ఎస్పీ తాజా చీరలతో ఉలిక్కిపడిన సిబ్బంది. ఎస్పీగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఒకేసారి ఇంతమందిని సస్పెన్షన్ చేయడం ఇదే తొలిసారి. గుంటూరు అర్బన్ జిల్లా ఎస్పీ విజయరావు శాఖపరమైన గాండ్రింపు ఇప్పుడు అర్బన్ జిల్లా పోలీస్ శాఖను ఒక్కసారిగా కుదిపేసింది. ఎస్పీగా బాధ్యతలు తీసుకుంటున్నప్పటి నుంచి ఒకేసారి ఇంతమందిని సస్పెన్షన్ వేటు వేయడం ఇదే తొలిసారి. నిన్నటి వరకు సిబ్బందిపై కాస్త సానుకూలత ప్రదర్శించే ఎస్పీ ఒక్కసారిగా ఇలాంటి కఠినమైన నిర్ణయం తీసుకోవడం సిబ్బందిలో కలవరాన్ని తెచ్చిపెట్టింది. రాజధాని జిల్లాగా ఉన్న గుంటూరు నగరంలో ఇటీవల చోటు చేసుకున్న కొన్ని ఘటనలు పోలీస్ శాఖ ఉనికినే ప్రశ్నిస్తున్నాయి. కొన్ని సందర్భాలలో అయితే కింది స్థాయి సిబ్బంది ప్రదర్శించిన తీరుకు ఉన్నతాధికారులు సమాధానాలు చెప్పేంత పనిచేస్తాయి. పోలీస్ బాస్ మంచుతనం, ఆయన సాన్నిహిత్యం కొంతమంది సిబ్బందిలో కాస్త నిర్లక్ష్యాన్ని తెచ్చిపెట్టాయి. దానికి ప్రతిఫలంగా అర్బన్ జిల్లా పోలీస్ శాఖ విమర్శలు పాలయ్యింది. జరిగిన కొన్ని ఉదంతాలు పోలీస్ బాస్ను ఉక్కిరిబిక్కిరి చేసేశాయి. దీంతో సిబ్బందిపై ఉన్న మమకారంతో పాటు సాన్నిహిత్యం విధి నిర్వహణలో కాస్త నిర్లక్ష్యం ప్రదర్శించిన సిబ్బందిపై పిడిసి కొట్టింది. ఒకేసారి ముగ్గురు కానిస్టేబుళ్లతో పాటు ఓఎస్ఐలపై శాఖపరమైన వేటు పడింది. గుంటూరు అర్బన్ జిల్లా మంగళగిరిలో దొంగతనం కేసులో ఓ వ్యక్తిని అన్యాయంగా చిత్రహింసలు చేశారన్న కారణంతో సెల్ఫీ సూసైడ్ చేసుకున్న ఘటనలో ఆ స్టేషన్ ఎస్ఐ కృష్ణారెడ్డితో కానిస్టేబుల్ నాయుడుపై శాఖపరమైన చర్యలతో పాటు పెదకాకనిలో పీడిఎస్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేశారన్న ఘటనలో కానిస్టేబుల్ వినోద్ కుమార్పై చర్యలు, దాంతోపాటు గుంటూరు శవాగారంలో పోస్టుమార్టం నిమిత్తం మృతుడి బంధువుల వద్ద నుంచి ముక్కుపిండి డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలో తాహేర్ అనే కానిస్టేబుల్పై కూడా శాఖపరమైన చర్యలు తీసుకోవడం, ఈ మూడు ఉదంతాలలో ముగ్గురిపై సస్పెన్షన్ వేటు, ఓ ఎస్ఐను విఆర్కు పంపుతూ అదేవిధంగా ఓ సిఐకి ఛార్జి మెమో జారీ చేశారు ఎస్పీ విజయరావు. ఏకకాలంలో మూడు ఘటనలపై చర్యలు తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే సిబ్బందిపై ఎంత ప్రేమ చూపిస్తానో, విధి నిర్వహణలో నిర్లక్ష్య ధోరణి వ్యవహరించే వారిపై అంతే కఠినత్వం చూపిస్తాను అన్న మాలు ఎస్పీ విజయరావు నోట వినిపిస్తున్నాయి. అర్బన్ జిల్లా పోలీస్ శాఖలో తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఆదేశాలు సిబ్బందిలో కలవరంతో పాటు క్రమశిక్షణను కూడా తెచ్చిపెడుతున్నాయి.